Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక నేరుగా ప్రజల్లోనే జగన్ జిల్లా పర్యటనలు ఇలా. ముఖ్యమంత్రి జగన్ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఆయన వరుస జిల్లాల పర్యటనలకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఎంతో కాలంగా రచ్చబండ పథకాల అమలు తీరును ప్రజల్లోనే సమీక్షించాలని సీఎం జగన్ భావించారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా సాధ్యపడలేదు. ఇక ఇప్పుడు 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేబినెట్ ఏర్పాటుతో పాటుగా పార్టీ పరంగా జిల్లాలు రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం పూర్తి కావడంతో ఇక తాను రంగంలోకి దిగాలని సీఎం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 8-9 తేదీల్లో పార్టీ ప్లేనరీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఆ వేదిక నుంచే జగన్ 2024 ఎన్నికల సమర శంఖం పూరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకా 2 ఏళ్ల పాటు ఎన్నికలకు సమయం ఉన్నా ముందస్తుగానే సిద్ధమయ్యేందుకు కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ వర్గాలు సీఎం జగన్ జిల్లా పర్యటనలకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వం సీఎం పర్యటనల నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్ధం చేయాల్సిందిగా ఆర్టీసీకి ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు ప్యాంట్రీ వాహనం కండిషన్ ఆర్టీసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. గతంలో 2009-2015 సంవత్సరాలలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతున్నా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడకపోవడంతో ఇక నుంచి జగన్ చేసే పర్యటనల్లో అన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలే ఉండనున్నాయి. త్వరలోనే సీఎం జిల్లాల పర్యటనలు ఉంటాయనే సూచనలతో అధికారులు వాటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. సీఎం జగన్ తన జిల్లా పర్యటనల్లో రచ్చబండ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా గ్రామాల వారీగా రచ్చబండ సచివాలయాల సందర్శన గడప గడపకు వైసీపీ కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా మంత్రుల్లోనూ పార్టీ నేతలు సైతం పార్టీ ఇప్పటికే నిర్ణయించిన విధంగా మరింత అప్రమత్తంగా కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపైన సీఎం స్వయంగా ఆరా తీయనున్నారు. లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. జిల్లాల పర్యటన సమయంలో పార్టీ పరిస్థితులపైన జగన్ ఫోకస్ చేయనున్నారు. అన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత సమస్యలపైన ఇప్పటికే జగన్ ఫోకస్ పెట్టారు. సంక్షేమ హాస్టళ్లను సైతం ఆకస్మికంగా తనిఖీలకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జిల్లాల్లో ఆసుపత్రులు పాఠశాలలను సీఎం తనిఖీలు చేయనున్నారు. నాడు నేడు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో నాడు నేడులో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటుగా అవసరమైన మార్పులు చేర్పులు సూచించనున్నారు. వారంలో 2 రోజుల పాటు జిల్లాల్లో పర్యటించేలా సీఎం జగన్ తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.